హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇప్పుడైతే చింతకాయ పప్పుచారు అయితే చేస్తున్నానమాట. ఇక్కడ పప్పు అయితే రెడీగా పెట్టేసుకున్నాం. అక్కడ చింతకాయలు కూడా రెడీగా ఉన్నాయి. ఆనగకాయ, ములక్కాయ కూడా రెడీగా అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. అదైతే కట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నేమో చింతకాయ అయితే ఉడికిస్తున్నా ఫస్ట్. అయితే ఇటేమో కుక్కర్లో పప్పు అయితే పెట్టేసిన అనమాట. ఓన్లీ పసుపు అయితే వేసి పెట్టినానమాట. ఓకేనా? ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే ఉడికించుకోవాలి. నేను కొంచెమే పప్పు అనేది తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఇలా అయితే తీసుకోవాలి. మంచిగా అయితే ఉడికిపోయింది పప్పు. ఓకేనా? ఇప్పుడు చింతకాయ కూడా ఉడుకుతుంది. ఇలా అయితే ఉడికించుకోవాలి. అది మంచిగా ఇట్లా ఇప్పుడు సేమ్ చింతపండు ఎలా చేస్తాం దీన్ని కూడా అలానే చేసుకొని కొంచెం వడగట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చింతకాయ అయితే పొట్టు వస్తే మనకు తిననికి వీలు ఉండదు అన్నమాట. అందుకోసం అనేసి ఇలా అయితే వాటర్ని వడగట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వాటర్ అయితే పప్పులో అయితే వేస్తున్నా. ఛాయ్ జాలితో అయితే వడగట్టాలి. ఇప్పుడు పప్పులో అయితే వేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇలా అయితే వేసుకోవాలి మంచిగా. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం ఒక 1 గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకోవాలి. ఓకేనా? మనకు సాంబార్ లాగా అయితే అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందులో అన్నీ అయితే వేసుకోవాలి. అదే ఆనగకాయ, ములక్కాయ, ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. లైట్గా పసుపు కూడా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. కరివేపాకు కూడా. ఓకేనా? ఇవైతే నార్మల్గా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఎలాగో పప్పు ఉడికిపోయింది కాబట్టి తొందరనే పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓన్లీ ఇప్పుడు వేసిన మాత్రమే కుక్ అయితే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ములక్కాయలున్న ఆనగకాయ, కరివేపాకు వేసిన, ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు ఈ మూడు అయితే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? పసుపు అయితే వేసేసిన. ఇప్పుడు నెక్స్ట్ కారం ఉన్న ఉప్పు అయితే వేసుకొని మంచిగా అది ఉడికేదాకా, మక్కలు అనేది ఉడికేదాకా ఉడికించుకోవాలి మంచిగా. ఓకేనా? నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయినాక పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది అన్నమాట. చింతకాయ పప్పుచారు వెరైటీ అయితే ప్రిపేర్ రెడీ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? బాగా అయింది చారు మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇలా అయితే మంచిగా కలుపుకొని గ్యాస్ అనేది ఎక్కువ మంటలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మంచిగా అయితే ఉడుకుతుంది అన్నమాట. ఓకేనా? ఇందులోకి సైడ్ డిష్ అయితే ఆమ్లెట్ అయినా పాపడాలైనా ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే కొన్ని పాపడాలు ఉంటాయితే వేయించేసిన. ఓకేనా? ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఒక బొగాన అయితే పెట్టేసుకొని ఇందులో జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేసిన అన్నమాట. ఇంకేం వేయలేదు. ఆవాలంతా నచ్చదు నాకు, అందుకోసమే ఎందులో అయినా ఆవాలు ఎక్కువ యూజ్ అనే చెయ్యను నేను, ఎక్కువ జీలకర్ర వేస్తా. ఓకేనా? ఇప్పుడైతే పోపు అనేది అయితే పెట్టేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? చింతకాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా అయితే ఇది నిండా అయిపోయింది అనమాట. వేరే గిన్నెలో అయితే తీసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. ఇలా అయితే మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. చింతకాయ పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? బాగుంటుంది. ఓకేనా? ఇలా అయితే ఈజీగా మీ ఇంట్లో కూడా రెడీ చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.